కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం పరిధిలోని శ్రీశైలం బ్యాక్ వాటర్లో మత్స్యకారులు చేపలు పట్టడాన్ని ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. మత్స్యకారులతో పాటు నీటిలో ఉన్న 2 బోట్లను ఒడ్డుకు తీసుకువచ్చిన అధికారులు బోట్లను సీజ్ చేశారు. ఆ తర్వాత చేపలు పట్టే వలలతో పాటు మత్స్యకారులను ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించి వారిపై కేసు నమోదు చేశారు. దీంతో మత్స్యకారుల బంధువులు పెద్ద సంఖ్యలో ఫారెస్ట్ ఆఫీస్కు చేరుకొని ఫారెస్ట్ అధికారుల ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మండల వైసీపీ పార్టీ కన్వీనర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, కొన్ని దశాబ్దాల చేపల వేట వృత్తి జీవనంగా కొనసాగిస్తూ కుటుంబాలని పోషించుకుంటున్న మత్స్యకారులు చేపలు పట్టడాన్ని ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో పాటు వారిపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేయడం ఎంతవరకు కరెక్ట్? ప్రస్తుతము చేపలు పట్టి జీవనము తప్ప మరో ప్రత్యన్యాయం లేని పరిస్థితిలో ఉన్న మత్స్యకారులను అధికారులు అడ్డుకొని వారి కుటుంబాలను రోడ్డున పడేయడం న్యాయం కాదు అన్నారు. అధికారులు తగిన నిర్ణయం తీసుకుని మత్స్యకారుల జీవనోపాధికి సహకరించాలని కోరారు.